హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైట్ టీషర్ట్ని కస్టమైజ్ చేసి మంచిగా డిజైన్ చేస్తూ టై అండ్ డై ప్రాసెస్లో ఒక అందమైన టీషర్ట్గా ఎలా మార్చానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దానికి ఒక వైట్ టీషర్ట్, ఒక థ్రెడ్, ఒక పెన్సిల్, రెండు నీడిల్స్, అలాగే ఒక నీడిల్కి దారం ఒక నాలుగు పొరల్లో ఎక్కించి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం టీషర్ట్ని సెంటర్లో కావాలంటే, లేదు అంటే ఫ్రంట్ టాప్లో కావాలనుకున్నా, లేదు అంటే సైడ్లో కావాలనుకున్నా, మనం ఎలా కావాలంటే అలాగే డిజైన్ని స్టార్ట్ చేయొచ్చు. నేను వచ్చేసి సైడ్ నుంచి మీకు స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ సెంటర్ చేసుకొని ఒక పిన్ని పెట్టుకున్నాను మార్క్ లాగా. నెక్స్ట్ ఒక పెన్సిల్ని థ్రెడ్కి కట్టుకొని ఈ విధంగా సర్కిల్స్ లాగా డిస్టెన్స్ చూసుకుంటూ ఒక 3 సర్కిల్స్ని నేను డ్రా చేశాను, చూసారా. నెక్స్ట్ ఆ పిన్నుని తీసేసి మనం ముందుగా దారాన్ని ఎక్కించి పెట్టుకున్న సూదితో బొంత కుట్టు అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, లేదు అంటే చూపిస్తున్నాను చూడండి. ఇలా కిందికి మీదకి చేసుకుంటూ స్టిచ్ని మనం ఎక్కడైతే డ్రా చేసామో దాని మీద ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే డ్రా చేసిన అన్ని పార్ట్స్లో కూడా మనం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ముందు వీడియోలో అయితే మీకు టై చేసి ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్లో కూడా ఈ టై అండ్ డైని ఎలా చేయొచ్చో మీకు ఈ టీషర్ట్ ద్వారా వివరిస్తున్నాను. ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి, అందుకే నేను చేసిన వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పోస్ట్ చేసే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా, స్టిచ్ చేయడం అనేది అయిపోయింది. అదేవిధంగా నేను హ్యాండ్కి కూడా 2 సర్కిల్స్ గీసుకున్నాను. ఇలా ఈ చివర ఆ చివర కూడా మనం 2-2 ఇంచెస్ దారం ఉంచుకోవాలి. వాటిని ఇలా లాగుతూ గట్టిగా టై చేసుకుంటూ నాట్ వేసుకోవాలి. ఇలాగే అన్ని దగ్గరలా చేసుకోవాలి. చూసారా, నాట్స్ వేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ డైయింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 1 లీటర్ వాటర్ తీసుకోండి, అంటే మన టీషర్ట్ ఎంత ములుగుతుందో అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. చేస్తూ ఉంటే మీకే అంచనా తెలుస్తుంది. దీనిలోనికి ముందు చెప్పుకున్నట్టే, ముందు వీడియోలో చెప్పాను కదా, 1 టీ స్పూను ఏదైనా డిటర్జెంట్ వేసుకోవచ్చు, అలాగే 2 టీ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మనకి ఏ కలర్ కావాలనుకుంటామో, ఎంత డార్క్నెస్ కావాలనుకుంటామో దాన్ని బట్టి కలర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నేను వచ్చేసి రెడ్డిష్ పింక్ కలర్ని యాడ్ చేశాను. ఇది ముందు బేసిక్ కలర్ అన్నమాట, సింగిల్ కలర్ డైయింగ్. మీకు సింగిల్ కలర్, డబుల్ కలర్ డైయింగ్ గురించి కూడా ముందు వీడియోలో వివరించాను కదా. కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను. 5 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకొని దీన్ని పక్కకు తీసేయాలి. దీన్ని వాష్ చేసుకోవాలి. దీనికి ట్యాప్ వాటర్ కింద పెట్టి బాగా 3-4 టైమ్స్ వాటర్ మళ్ళీ మీకు కలర్ రాకుండా ఉండేంత వరకు, లైట్గా అయిపోయే వరకు మీరు వాష్ చేస్తూనే ఉండాలి. తర్వాత ఇది తడి అంతా, వాటర్ అంతా బయటికి వచ్చేలాగా హ్యాంగ్ చేసుకుని, అది కొద్దిగా ఆరిన తర్వాత ఇలా మనకి ఎక్కడెక్కడైతే ఈ పింకిష్ రెడ్ కలర్ కావాలో అక్కడ మనము ప్లాస్టిక్ కవర్తో చుట్టుకొని దానికి టై చేసుకోవాలి. ఇలా మనకి ఎక్కడెక్కడ కావాలనుకుంటామో అన్ని దగ్గర కూడా చేసేసుకోవాలి. నేను హ్యాండ్కి 2 వైపులా హ్యాండింగ్స్లో చేస్తున్నాను. తర్వాత మనం 3 సర్కిల్స్ తీసుకున్నాం కదా, సెంటర్ సర్కిల్లో చేస్తున్నాను, అలాగే షోల్డర్ దగ్గర కూడా చేశాను. మొత్తం 4 కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ చేసుకోవాలి. ఇది డబుల్ డైయింగ్. ఇలాగే మనము చాలా డైయింగ్ చేసుకోవచ్చు. ఇది బాయిలింగ్ ప్రాసెస్ కాబట్టి 12 ఇయర్స్ దాటిన పిల్లలతో కూడా మనం చేయించవచ్చు. అలాగే నేను ముందు బాయిలింగ్ లేకుండా కూడా డై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారా, దీనికి బ్లూ కలరు యాడ్ చేశాను. బ్లూ కలర్ యాడ్ చేసినప్పటికీ మనము రెడ్డిష్ పింక్ కలర్ ముందు చేసుకున్నాం కదా, దాంతో మిక్సప్ అయినప్పుడు ఇది డార్క్ వైలెట్ కలర్లో వస్తుంది. మీకు నేరేడు పండు తెలిసే ఉంటుంది కదా, దాని పైభాగం ఏ కలర్లో ఉంటుందో ఇది ఆరినాక ఎగ్జాక్ట్గా అదే కలర్లోకి వస్తుందన్నమాట.
తర్వాత మనము ఎక్కడైతే రెడ్డిష్ పింక్ అనుకున్నాం కదా, అది వచ్చేసి నేరేడు పండు కొరికినప్పుడు లోపల ఉండే కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో వస్తుంది. అంటే ఇది టోటల్గా నేరేడు పండు కాంబినేషన్ ఎలా ఉంటుందో అట్లాంటి కాంబినేషన్లో ఈ కలర్స్ అనేవి మనకి వస్తాయి. ఇలాగే టీషర్ట్స్ చాలా డిజైన్సే చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో కూడా ఉంది. ఇలా మనము మన చేతులతో తీసుకుంటే చాలా సంతృప్తిగా కూడా ఉంటుంది కదా. ఇది నేను మా పాప కోసం చేస్తున్నాను. ఇది ఇలా తర్వాత మనం హ్యాంగ్ చేసుకుని కొద్దిగా డై అయిన అంతా కూడా వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని మనం విప్పి చూద్దాం. చూడ్డానికి బ్లూ బ్లూగా ఉంది, లోపల ఎలా ఉందో అని నాకు కూడా ఎక్సైటింగ్గానే ఉంది. చూసారా, మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడ వైట్ కలర్ అలాగే ఉంది, దాంతోపాటు కొంచెం రెడ్డిష్, ఆ రెడ్డిష్ మనం పింక్ ఎక్కడైతే చేసామో అది కూడా మిక్స్ అయింది. చూసారా, ఇక్కడైతే కంప్లీట్గా రెడ్డిష్ పింక్ కలరే వచ్చింది. మనం ఎక్కడెక్కడైతే ప్లాస్టిక్తో టై చేసామో అక్కడ. ఇది మనం సర్క్యులర్ డిజైన్ కాన్సెప్ట్లో తీసుకున్నాము, కాకపోతే సైడ్ నుంచి సర్కిల్స్ లాగా వస్తుంది. మనకి సెంటర్ నుంచి సర్కిల్స్ కావాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా కార్నర్ నుంచి చేసుకోవచ్చు, టాప్ నుంచి కింద వైపుకి చేసుకోవచ్చు, అట్లా రకరకాలుగా మనము థింక్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో చాలా ప్రాసెసెసే ఉన్నాయి. మనం మిడిల్లో పెద్దగా కట్ చేసుకున్నాం కదా, అది చూద్దాం. కట్టేసాం కదా, దాన్ని చూడండి ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగుంది కదా. ఇది మా పాపకైతే చాలా నచ్చింది, కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా సింపుల్గానే అయిపోతుంది. ఈ వీడియో చూసుకుంటూ కూడా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ టీషర్ట్స్ లాంటివి చేయకుండా చిన్న క్లాత్ల మీద కూడా మీరు ట్రై చేయొచ్చు. చూసారా, సైడ్ నుంచి సర్కులర్ డిజైన్స్తో చాలా బాగుంది కదా. మనం షోల్డర్ దగ్గర కూడా చిన్నది పింకిష్ కలర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము. నాకైతే నచ్చింది, ఇది వేసుకుంటే ఓవరాల్ లుక్ ఇలా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.